అండ్ నాకు నేను మాట్లా వచ్చే ముందు చాలా అనుకున్నా మాట్లాడాలి అది ఇది అని చెప్పిన నాకు చాలా భయంగా ఉంది అందరినీ చూస్తుంటే మాట్లాడడానికి స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి లైట్స్ ఆఫ్ చేసేమంటావా లైట్స్ ఆఫ్ చేసివా చూస్తుంటే భయం ఓకే స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళకి స్టేజ్ పైన ఉన్న పెద్దవాళ్ళు అందరికి కూడా పాదాభి వందనాలు ప్రదీప్ గురించి మీ అందరికీ తెలుసు ఇప్పటిదాకా అందరూ చెప్తున్నారు నేను మళ్ళీ రైట్ థ్యాంక్ యూ సో నేను మళ్ళీ చెప్పాలి అని చెప్పినట్టు సేమ్ అదే చెప్పాలి అంటే ఇందాక మాస్టర్ చెప్పినట్టు యాక్చువల్లీ నేను ఒకే ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటాను ప్రదీప్ ఈ సినిమా చేస్తున్నప్పుడు లాస్ట్ డే ఆఫ్ షూట్లోని తనకి చిన్న లెగ్ ఇంజురీ అయ్యిందిమాట ఆ ఇంజురీకి తను ఆల్మోస్ట్ ఇప్పటిదాకా సఫర్ అవుతున్నాడు సఫర్ అవుతూ కూడా ఆ పెయిన్తో మా డి షోలు కానీ వేరే షోలు కానీ జనాలు ఎంటర్టైన్ చేస్తున్నాడంటే దాన్ని బట్టి మీకు అర్థం కావాలి తనకి ఎంత డెడికేషన్ ఉంది ఎంటర్టైన్మెంట్ అంటే అంటే ఆ చాలా అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఇది సో ఆ పెయిన్ ఉండి కూడా తను ఇక్కడ నుంచి అంటే ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది నించుంటే డి షోలో అన్ని గంటలు నించుంటే డి షో కానీ లేకపోతే వేరే పా షో కానీ ఏ షో చేసినా సరే తను ఇప్పుడు నించోనే ఉంటుంది మ్యాక్సిమం చూస్ చేస్తే సో ఆ షోలో నించోని తనకి పెయిన్ వస్తున్నా సరే ఇక్కడ నవ్వుతూ ఉంటాడు అన్నమాట మీరు అందరు నవ్వాలని చెప్పాను అది ప్రదీప్ అంటే సో అలాంటి వాడు అంత కష్టపడి వచ్చిన సినిమా ఇప్పుడు ఆఫ్టర్ లైక్ ఐ మీన్ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది లాక్డౌన్ వల్ల మధ్యలో అవ్వలేదు అందరికీ తెలిసిందే నేనైతే దేవుడు దండం పెట్టుకుంటున్నాను నా సినిమా కూడా దండం పెట్టుకోలేదు కానీ ప్రదీప్ సినిమా దండం పెట్టుకున్న హిట్ కొట్టాలి అంతే ఇది హిట్ అవ్వాలి సో మీరందరూ ఎలా అయితే మమ్మల్ని అందరినీ బుల్లిధరలో మమ్మల్ని అందరూ ఎలా అయితే మాకు లైక్ ఎంకరేజ్ చేశారు విత్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అందరూ థియేటర్స్ లోనే సినిమా చూడండి ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ థియేటర్స్కి వచ్చి సినిమా ఖచ్చితంగా నచ్చింది నచ్చిన తర్వాత పది మందికి చెప్పండి హ్యాపీగా ప్రదీప్ అని ఇరగొట్టాడరా ప్రదీప్ ఇరగొట్టడా బాగా చేశాడరా అని చెప్పని చాలా అజ్జాలి మాకు ఈ సినిమాకి ఎంతమందికి మంచి హిట్ రావాలి అది ఇది అందరు అంటున్నారు హిట్ రావాలి కానీ ప్రదీప్కి చాలా మంచి పేరు రావాలి మున్నా గారికి చాలా మంచి పేరు రావాలి అండ్ మాలాంటి కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు రావాలి డబ్బులు పెట్టిన జనాలు కూడా హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకోవాలి హీరోయిన్కి కూడా మంచి పేరు చెప్పాలి చెప్పాలి ఇంకా అవ్వలేదు అయిపోయింది టైం మేడం ఓకే హీరోయిన్ గారి గురించి ప్రదీప్ గారు చెప్తే బాగుంటుంది అమృత గారు మా షోకి వచ్చారు మేడం మీరు కూడా చాలా బాగుంది ఆది గారు మాట చూశాను సినిమా చూసాను ఎరగ్గొట్టారన్న ఒక ఒక సీన్లు ఎక్కడో అయితే కనుక అసలు ప్రదీప్ అని అంత తినేసారు స్క్రీన్ ఆవిడని అన్నారు ఆల్ ది వెరీ బెస్ట్ మేడం ఫర్ యు ఆల్సో అండ్ గాడ్ బ్లెస్ టు విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ మెయిన్ ఈ సినిమాని అంటే మనం ఎంత ప్రేమించడానికి గల ఫస్ట్ కారణం ఏంటంటే నీలి ఆకాశం పాట ఆ పాటించిన అనుభ్రూ బెంచ్ గారికి అండ్ పాడిన శ్రీ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ పాటని మనందరినీ సినిమా థియేటర్స్ దాకా తీసుకెళ్తుంది సినిమా థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నాకు తెలుసు మున్నా గారు ప్రదీప్ కూర్చోబెట్టేస్తారు అక్కడే రెండున్నర గంటలు హ్యాపీగా అండ్ లాస్ట్ వచ్చేటప్పుడు అందరూ చాలా ఎమోషనల్ అవుతారని చెప్పి మున్నగారు చెప్తానమాట డాలి ఎన్నిసార్లు చూసినా సరే సినిమా అందరూ ఎమోషనల్ అవుతున్నాం అలాగే అని చెప్పనని సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఫిలిం ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ సో సీ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ ట్వంటీ నైన్త్ అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ సక్సెస్ మై డియర్ బ్రదర్ ఫై మెదర్ మదర్ ఐ లవ్ యూ ఆల్వేస్ అండ్ కార్తికేయ గారు అడవిశేషి గారు వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ జై